కర్నూల్ జిల్లా నుండి ఆనందపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ముగ్గురిని తాడిపత్రి రూరల్ యూపీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి 300 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు ఆదేశాల మేరకు అక్రమ మద్యం నాటుసారాల కట్టడిపై పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. పక్కాగా రాబడిన సమాచారంతో తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు తాడిపత్రి బొగ్గ రోడ్డు సజ్జలదిన్నే గ్రామం వద్ద నిఘా ఏర్పాటు చేయగా అక్రమ నాటుసారా తరలిస్తున్న కర్నూలు జిల్లా అవుకు మండలం పిక్కర్లపల్లి తాండాకు చెందిన వెంకటేష్ నాయక్ అలియాస్ వెంకట్, నాన్కే నాయక్, వెంకటేష్ నాయక్లను అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా అవుకు మండలం కొన్నేపల్లి నుండి తాడిపత్రికి గోని సంచుల్లో నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అదేవిధంగా తాడిపత్రి నంద్యాల రహదారిలోని గద్దరగుట్టపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తీసుకువెళ్తున్న 231,890 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను తాడిపత్రి రూరల్ యూపీఎస్ పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి మండలం వరదాయపల్లికి చెందిన పి భాస్కర్ రెడ్డి, పి మోహన్ రెడ్డి, పెద్దపప్పూరు మండల కేంద్రానికి చెందిన పి సుదర్శన్ రెడ్డి, నారాయణ రెడ్డి, రవికుమార్ రెడ్డిలు నిందితులుగా ఉండగా ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. ఈరోజు యాక్చువల్గా నిన్నటి నుంచి కూడా మనకి జిల్లా ఎస్పీ సత్యబాబు సార్, సత్యయేసుబాబు సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి దగ్గర కూడా చెక్ పోస్ట్ ఎలక్షన్ రిలేటెడ్ మనకు 6వ తారీఖు నుంచి ఉన్న నామినేషన్ల దృష్ట్యా ఈరోజు నుంచి కూడా మనం ఎలక్షన్ రిలేటెడ్గా చెక్ పోస్టులు పెట్టుకోవడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టులు భాగంగా తాడిపత్రి రూరల్ ఎస్ఐ గారు కాజా మరియు వారందరి టీం వీళ్ళందరి ఆధ్వర్యంలో మార్నింగ్ అరౌండ్ 3:30 to 4 మధ్యకాలంలో మన చుక్కలూరు క్రాస్ దగ్గర మనం చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక నలుగురు వ్యక్తులు వచ్చారు కర్నూలు నుంచి. ఈ నలుగురు వ్యక్తులు కూడా కర్నూలు నుంచి రెండు మోటార్ సైకిల్ మీద గోని సంచలతో ఐడియా ర్యాక్ ఏదైతే నాటుసారా ఉందో తయారు చేసింది కర్నూలు జిల్లా నుంచి తీసుకొని వెళ్ళి మన తాడిపత్రి టౌన్కి సరఫరా చేస్తున్నారని వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు వాళ్ళని ఆపడం జరిగింది. వారి దగ్గర నుంచి 12 సంచుల్లో ఒక్కొక్క సంచిలో 250 ప్యాకెట్లు ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా 90 ml ప్యాకెట్స్లో చేసి అతి స్వచ్ఛమైన సారాన్ని తాడిపత్రి టౌన్కి సరఫరా చేయడానికి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. టోటల్ సారా వచ్చేసి 300 లీటర్లు, సుమారు 300 లీటర్లు సారా స్వాధీనం చేసుకున్నాము. దీని వాల్యూ వచ్చేసి మార్కెట్లో లీటర్ 300 నుంచి 450 రూపాయల వరకు అమ్మడం వల్ల దీన్ని అరౌండ్ మనకి 125,000 రూపాయల సారా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది మనకి. అలాగే దాని కంటిన్యూషన్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు మనకి కర్ణాటక నుంచి ఏదైతే ఉందో గుట్కా మన రాష్ట్రంలో నిషేధించబడిన గుట్కాని రవాణా చేస్తూ వెహికల్ చెక్కింగ్లో రవాణా చేస్తూ నలుగురు నిందితులు పట్టుబడడం జరిగింది. ఈ నలుగురు దగ్గర నుంచి కూడా 32,350 శాచెట్ల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేయబడింది. దీని విలువ మార్కెట్లో 230,000 వరకు, సుమారు 230,000 విలువ ఉండవచ్చని మార్కెట్ రేట్ ప్రకారం నిర్ణయించడం జరిగింది.